Proud that I am an Indian and also a member of the Indian National Congress. Have you seen any statement like this? Ekkadaina, ennadaina? Na visiting card la venakala emundo chusara? Ippadikaina chudandi, chupistaru. That's my commitment. That's my interest in politics. Deni kosam vacham? ఒక పేద కుటుంబం నుంచి వచ్చి గ్రామీణాభివృద్ధి ముఖ్యంగా నాసాలో పనిచేసేవాడు మహోన్నతమైన పదవులు ఆర్థికంగా ఎంతో ఎదగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ పేద కుటుంబం నుంచి వచ్చిన స్థితిగతులను చూసి ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు సహాయం చేయడానికి అనే ఉద్దేశంతో గ్రామీణాభివృద్ధి రాజకీయాలు గ్రామీణాభివృద్ధిలో పౌల్ట్రీ అదేవిధంగా డైరీ ఇప్పుడు నా జనగామ మొత్తం స్టేట్లోనే నంబర్ వన్ డైరీ దాదాపు 60,000 మంది పాడి రైతులు ఉన్నారు కోట్లాది మంది ఉన్నారు దాంతోపాటు రాజకీయాలు కలిపితే మరింత అభివృద్ధి చేయొచ్చని ఒక్క జనగామ నియోజకవర్గంలోనే 7 రిజర్వాయర్లు దేవాదుల నీళ్ళది ఏ నాయకుడి కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి రిజర్వాయర్లు నిర్మించే చరిత్ర నాది అది పట్టుదల ప్రజల కోసం ప్రాంతం కోసం సామాజిక కోణంలో అణగారుతున్న వర్గాలకు ఇంతో అంతో ఎంతో కొంత చేయడానికి రాజకీయాలు ఆసరాగా చేసి నన్ను కాంగ్రెస్ పార్టీ సహకరించింది ఆ స్థాయికి వెళ్ళాము 45 సంవత్సరాల్లో 4 సార్లు అందులో 3 సార్లు వరుసగా గెలిచిన బీసీ క్యాండిడేటు ఈ రాష్ట్రంలో ఉంది 12 సంవత్సరాల పైచలకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని అయినా పార్టీలో అవమానాలు అవహేళనలు కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది 45 సంవత్సరాల తర్వాత ఇంకా నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా పార్టీలో 1983 నుంచి 2023 వరకు ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఇన్నిసార్లు 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది 89లో చెన్నారెడ్డి గారి నేతృత్వం 2004 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు చెప్పడానికే వినే ఓపిక లేదు చెప్తే వినేవాళ్ళు లేరు కలవడానికి అంతకన్నా లేరు అనుభవాలు ఊరికపోతాయా అనుభవాలతో ఇచ్చేయాలనే కదా ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు ఒక్క పొన్నాల లక్ష్మీ దగ్గరనే జరుగుతుంది మిగతా పెద్దలు ఎవరైనా మీకు అన్నీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం నా ఉత్తరంలో నా లెటర్లో రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను నేను ఇంకా చాలా ఉన్నాయి మీరు అన్నీ చూస్తున్నారు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అందుకోసం ఇంకా అదనంగా ఏం మాట్లాడేది లేదు అనేది తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు